ముఖ్యమైన పెరటి ఔషధం పుదీనా. ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పుదీనా వేసవి తాపంతో వేడెక్కిన శరీరంలో వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందుకోసం శుభ్రమైన తాజా పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి శరీరానికి పట్టించి 20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తరువాత చల్లటి నీటితో స్నానం చేస్తే వేసవిలో శరీరంలో పెరిగిన వేడి మటుమాయమవుతుంది. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి. 2. కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసనను చూస్తే వికారం మటుమాయమవుతుంది. వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినటం వల్ల కోలుకుంటారు. గర్భిణీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుటిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది. అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి 2 చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు. 3. చిన్నపిల్లలు కడుపు నొప్పి కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో 5-6 చుక్కలు పుదీనా రసం కాచి తాగించడం వలన ఉపశమనం కలుగుతుంది. చిన్నపిల్లలకు జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంథాల్ ముద్ద కర్పూరం కొబ్బరి నూనెలతో మిశ్రమం చేసి ఛాతికి వీపునకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తుంది. నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టుకోవచ్చు. 4. గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సమస్య తొలగుతుంది. దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజు పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది. గర్భిణీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది. పుదీనా రసం తాగటం వల్ల తరచుగా వచ్చే వెక్కిళ్లను కూడా తగ్గించవచ్చు. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంథాల్ వేసి ఆవిరి పడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడేవారు తరచూ పుదీనా తింటే ఎంతో మంచిది. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.